దుబ్బాక మండలం రామకపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సబల్పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వపరిపాలన దినోత్సవం జరుగుతుంది. అందులో నేను టీచర్గా కావడం చాలా గర్వంగా ఉంది. మా సార్లు రోజు ఎంత కష్టపడి మాకు పాఠాలు చెప్తున్నారో మాకు ఈరోజు అర్థమైంది. మేము ఎంత అల్లరి చేసినా సార్ వాళ్ళు మా తోపిక బట్టి చెప్తారు. ఈరోజు మేము భరించలేకపోయినాము. వచ్చిన తర్వాత మేము సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలోని గ్రామకపేట గ్రామంలో స్వయం స్వపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాము. అది చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. మేము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ మేము ఉపాధ్యాయులు మాకు రోజు చాలా సార్లు చెప్తుంటారు, చదువుకోండి, మేము చెప్పింది జాగ్రత్తగా వినండి అంటే. మేము కూడా అందరిలానే చదువుకోవాలని చదువుకుంటాం, కానీ ఒకరోజు ఉపాధ్యాయుని హోదాగా ఉండి చూస్తే మేము వాళ్ళు పడుతున్న కష్టాన్ని బాగా గమనించగలుగుతున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే చేసుకుంటున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మండలం దుబ్బాక దీపతి రామకపేట. ఈరోజు మా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో నేను కలెక్టర్గా పాల్గొన్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు సార్ చెప్పుకునేవారు, చాలా బాగా చదవండి, మంచి చదవండి అని చెప్తుండేవారు. సార్ ప్రతిరోజు చెప్తుండేవారు, కానీ మాకు ఈరోజు అర్థమైంది సార్ల కష్టం ఎలా ఉంటుందో అనేది. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్, V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.